डॉक्टर मैलवरपु श्रीनिवासराव गारु हिंदू धर्मं तम उद्दिश्य ग्रंथकर्त्रे अभिवादये पत्नी पित्रनुरक्ताय राघवेन्द्राय आशिषः। ये हिंदू धर्म अनेटटुवंटि ग्रंथान्नि हिंदू धर्म अने विषयंलोने तिरुगाडुतू ये महानुभावुडु ग्रंथकर्तगा उन्नाडो अलांटि ग्रंथकर्त्रे ग्रंथकर्तकि अभिवादये अभिवंदनान्नि तेलियजेस्तुन्नानु। पत्नी पितृ अनुरक्ताय भार्य विषयंलो एंतटि अनुरागान्नि चूपिस्तारो तंड्रि विषयंलो कूडा अंते अनुरागान्नि चूपिस्तुन्नटुवंटि राघवेन्द्राय आशिषः। ఆ రాఘవేంద్రుణ్ణి ఏ దసరా ఉత్సవాల్లో ఉన్నటువంటి అమ్మ ఉందో ఆ తల్లి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇయ్యారని ప్రప్రథమంగా ప్రారంభిస్తూ మనవి చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అష్ట దిగ్గజమూర్తులు అని అనుకుంటే తర్వాత దశ దిశ అధిపతులుగా కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. సంపూర్ణమైనటువంటి కళా సరస్వత ముఖంగా ఉన్న ఏ సరస్వతి కనిపిస్తుందో అలాంటి సభా సరస్వతిలో ఉన్న వీరందరినీ చూస్తూ ఒక్కొక్కరికి ప్రత్యేకమైనటువంటి సాధువాదాలని సమర్పిస్తున్నాను. ప్రారంభంలో సభాయై నమః. ఈ గ్రంథాన్ని ఒకసారి పుచ్చుకుంటే నాకు ఎంత ఆనందం కలుగుతోంది అంటే లోకంలో సొంతంగా తనకి కలిగినటువంటి పిల్లవాడిని ఎంతో ఆనందంతో ప్రతి తండ్రి అలా స్పృశించి ఆనందంతో పొంగిపోతాడు. ఈ ఆంగ్ల గ్రంథం ఏదైతే ఉందో అది రాఘవేంద్ర ప్రసాద్ గారి సొంత పుత్రుడు కాబట్టి ఆయన ఈ పుస్తకాన్ని పుచ్చుకుని ఓ శరీరం రోమాంచితమయ్యేలా అవుతుంది. అలాంటి పిల్లవాడిని ఆశ్రమానికి పంపించి గురువు దగ్గర చదువుకి పంపారనుకోండి, ఆయన పుత్రుడు నా దగ్గర శిష్యరికానికి వస్తే ఆ పిల్లవాడిని నా ఇంట్లో ఉంచుకుని నేను పెంచుతూ ఉంటే ఆ శిష్యపుత్రుడు నా ఇంటనే ఉండి చదువుకుంటూ ఉంటే ఆ పిల్లవాడిని స్పృశిస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో అలా ఈ ఆంధ్ర అనువాద గ్రంథం దీన్ని స్పృశిస్తూ ఉంటే శరీరం రోమాంచితం అయిపోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే చాలా పుస్తకాలని చూస్తూ ఉంటాను, చాలా ఆంగ్ల ఉపన్యాసాలని అనువదిస్తూ ఉంటాను. ఇది ప్రశంస కోసం చెప్పే మాట కాదు, యథార్థంగా మనవి చేస్తున్నాను. అమ్మవారి దీక్షలో కూడా ఉండి మనవి చేస్తున్నాను. స్వామి చిన్మయానందుల వారి స్పీచ్ని ఆంగ్లంలో చెప్పిన దాన్ని తెలుగు చేయబోయేటటువంటి సందర్భంలో మొత్తం అంతా చెప్పమంటారా, ప్రతి వాక్యం వాక్యానికి చెప్పమంటారా అని అడిగితే ఒక క్షణం ఆలోచించి ఒక్కొక్క వాక్యానికి మొత్తం జాగ్రత్తగా చెప్తూ పేరా నేను ముగించిన తర్వాత చెప్పండి అన్నారు ఆయన. అలాగే చెప్తే దిస్ ఈజ్ ఇంగ్లీష్ మౌత్ అండ్ యువర్స్ ఈజ్ తెలుగు మౌత్ అన్నారు. నాకు ఎంత సంతోషం వేసిందో. తర్వాత ఇస్కాన్ వారి ఆంగ్ల ప్రసంగాలని తెలుగు చేసేటప్పుడు మిగిలిన సందర్భాల్లో తెలుగు చేసేటటువంటి సందర్భంలో ఎవరైనా ఆంగ్లంలో పుస్తకం రాస్తే బాగుండును చక్కగా తెలుగు చేద్దామని అనిపిస్తే ఇది యథార్థం చెప్తున్నాను రాఘవేంద్ర ప్రసాద్ గారి నుంచి తెలుగు చేయవలసిందిగా అన్నప్పుడు ఆనందం మామూలుగా అనిపించలేదు. దొరికిందో అవకాశం అనుకు లోకంలో అవకాశం దొరికినప్పుడు ఆ ఆనందం వేరు. ఇష్టమైనటువంటి పిల్లని చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ గ్రంథాన్ని రాస్తే అంత సంతోషంగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఏమిటి అంటే రామచంద్రుని నీ పేరేది, నీకు ఏ పేరు ఇష్టము అని అడిగితే శైషదాశరథి రామ, నన్ను సీతాపతి అంటే ఇష్టం కాదు
కౌసల్యాపతి కౌసల్యాపుత్రుడంటే ఇష్టం కాదు, కౌసల్యానందవర్ధనుడంటే ఇష్టం కాదు, ఏదీ కాదు. మరి ఏమిటయ్యా నీకు ఇష్టం? దాశరథి, దశరథుని పుత్రుడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. అలాగే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏది ఇష్టమయ్యా, నీ పేరు 1000 నామాలు ఉన్నాయి కదా అని అడిగితే, సయేవ వాసుదేవోయం సాక్షాత్ పురుష ఉచ్యతే, వసుదేవుని కొడుకు అంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. ఎందుకు ఈ మాటలు మనవి చేస్తున్నానంటే, మీకు తర్వాత గ్రంథాలు చేతిలోనికి వచ్చిన తర్వాత చూస్తారు, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి గురువు మా నాన్నగారే అని ఆయన రాశారే, ఎంత ఆనందించదగిన విషయం, చాలా సంతోషం. ఈవేళ తండ్రికి పాదాభివందనాన్ని చేసేటటువంటి వాళ్ళు ఎందరున్నారు అని ఆలోచిస్తే వేళ్ల మీద లెక్క పెట్టడానికి వేలు మడవదు. ఏదో తప్పు చేస్తున్నటువంటి ఒక భయం. అదే కార్యాలయంలో పైన ఉంటాడే వాడు సెలవికపోతే సాష్టాంగ పడతాడు ఈ విధవ, తండ్రికి నమస్కరించడానికి తప్పు చేస్తాడని ఆలోచిస్తాడే, ఎంత ఘోరం అది. అలా తండ్రికి ఆయన సంతోషంగా దీన్ని నేను అంకితం చేస్తున్నాను అన్నప్పుడు మీరు నమ్మండి, అక్షరాలని స్పృశించి ఆనందపడ్డాను. ఇంకా ఉన్నారు లోకంలో, అందుకే మా రమణ గారు చెప్పినట్టు చక్కగా వర్షాలు కురవడానికి కొంతమంది మనుషులు ఇలాంటి వారు ఉండడమే. 2, భార్య విషయంలో తదర్థం దేతి, మామూలుగా సంస్కృతంలో మాట ఉంది, బ్రహ్మ తన భార్య అయినటువంటి సరస్వతిని నాలుక మీద ఉంచుకుంటాడు అని, అంటే ఇద్దరూ కలిసే ఉంటారు. విష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ధరిస్తాడు అంటారు, అంటే ఇద్దరూ కలిసే ఉంటారు. శంకరుడు అర్ధరూపాన్ని తల నుండి పాదాల వరకు సగం చేసి ఇచ్చాడు అంటారు, ఇద్దరూ కలిసే ఉంటారు. అలాగే ఆ ఇద్దరూ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కారణం, నేను నా మనవల్ని చూసుకోవాలి, మిగిలిన వాళ్ళని చూసుకోవాలి, అమెరికాలో నాకు పనుందిని, ఆ తల్లి రాకపోతే హిందూ ధర్మం అనే గ్రంథం రాశారు రాఘవేంద్ర ప్రసాద్, కానీ ఆచరించడం లేదు అని అనుకోము మనం. రమణ గారు చెప్పిన మాట అదే. పైగా నిజమైనటువంటి అర్ధోవా ఏష ఆత్మనో యత్పత్ని, కష్టంలోనూ వెంట ఉండేది, సుఖంలోనూ వెంట ఉండేది పత్ని అని అగ్నిహోత్రం ముందు ఆ ప్రమాణాన్ని చేసి ఆ సందర్భంలో ఈ పతి అయినవాడు ఆమెని పత్ని అని పిలుస్తాడు. అంచేత సుఖం వచ్చినప్పుడు సుఖంలో ఉండాలి, కష్టం వచ్చినప్పుడు కష్టంలో ఉండాలి. ఈవేళ నా భర్తకి ఇంతటి సన్మానం అత్యద్భుతంగా జరుగుతోంది, ఇంతటి గ్రంథకర్తగా ఆయనకి సన్మానం జరుగుతోంది అన్నప్పుడు, ఆమె ఇక్కడికి రాకుండా ఈయన అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి ఎంత చెప్పినా ఈ చూసినా సంతృప్తి ఆమెకి ఉంటుందా? కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన ఆనందం వేరు. ఆ ఇద్దరిని స్వయంగా ఉటంకిస్తూ ఆయన రాసినటువంటి మాటలను ఒక్కసారి చదివితే అది యథార్థమని అనిపిస్తుంది. అటు తండ్రికి, ఆ తర్వాత భార్యకి సమస్థానాన్ని, అందుకనే పత్ని పితృ అనురక్తాయ అని నేను శ్లోకంలో చెప్పింది అదే కారణం. లోకంలో ఇంకోటి కూడా ఉంది, గురువుల్ని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఇవేల్టి శిష్యులు, మా గురువు గారికి సరిగా పాఠం చెప్పడం రాదు, ఇప్పుడు మేము ఎంత బాగా చెప్తున్నామో తెలిసినా, పాతకాలం అండి, ఓల్డ్ టైమర్స్ వాళ్ళు సరిగా చెప్పలేకపోయారు, ఇప్పుడు మేము కొత్త కొత్త పరిశోధనలు చేసి చెప్తున్నాం అనేవాళ్ళు కనిపిస్తారు. సత్యసాయిబాబా వారినే నేను గురువుగా ఎంచుకున్నాను, ఎంచుకోవడానికి కారణం నాకు కలలో కనిపించారని పుస్తకంలో రాశారు, మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి. ఇక ఈ గ్రంథం గురించి పూర్తిగా తెలిసింది నాకే అని సద్ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే రోజు గంటసేపు మేము దాదాపు 20 రోజుల పాటు ఫోన్లో మాట్లాడుకునేవారు నేను రాఘవేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎంతటి సహృదయులంటే, ఈ వాక్యానికి ఇలా తెలుగు చేస్తున్నానండి, ఇక్కడ కొద్దిగా ఇలా మారుద్దామా, ఖచ్చితంగా మారుద్దాం, ఒక క్షణం ఆలోచించేవారు ఆయన. నేను పుస్తకం రాస్తే నువ్వెవడ విదిద్దడానికి అని ఎప్పుడూ అనలేదు, 100కి 100 పాళ్ళు నిజం చెప్తాను. అలాని తప్పులు రాస్తే నేను దిద్దవలసిందని చెప్పడం కాదు, ఈ వాక్యాన్ని ఇలా కంటే అలా ఉంటే బాగుంటుందేమో అంటే చాలా బాగుంది. అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడం అనేది నిజంగా వినయ సంపదకి నిదర్శనం, విధేయతకి చిరునామా.
అనుమానమేమాత్రం లేదు. సమయం ఇంకా మాట్లాడవలసిన వారు ఉన్నారు కాబట్టి రెండు ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్పి ముగిస్తాను. హిందూ ధర్మానికి ఇది ప్రవేశిక. అంటే హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే ఓ ఆలయానికి వెళ్ళడానికి ఎలా అయితే ప్రధానమైన కమాన్ అంటారు చూశారా, మందిర ప్రధాన ద్వారం మహాద్వారం ఉంటుందే, ఆ మహాద్వారం లాంటిది ఈ గ్రంథం. మీకు మహాద్వారం గుండా వెడితే ఎన్నెన్నో రహస్యాలు మనకి బాగా కనిపిస్తాయి. ఇక్కడ మురళీమోహన్ గారు, యువరత్న, నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వారి సినిమా భాషలో మాట్లాడాలి అంటే మనకి టైటిల్స్ వచ్చేటప్పుడు పాటల యొక్క ట్యూన్స్ అన్నీ వస్తాయి చూడండి. అదిగో అలా వినగానే అబ్బో మంచి సంగీతం దీంట్లో ఉందన్నమాట అనే యథార్థం అక్కడే మనకు అర్థమైపోతుంది. అట్లాంటి ప్రధాన ద్వారం లాంటిది హిందూ ధర్మం అనే గ్రంథం. నాకు బాగా బాగా అన్ని శీర్షికలు నచ్చాయి. అందులో ఏడడుగులు వేసేటటువంటి విషయాన్ని రాశారు. ఒక్క క్షణం ఆలోచించండి, ఈవేళ పురోహితుడిని అందరూ ఏమంటున్నారంటే 9:43 నిమిషాలకి ముహూర్తము అని అంటే 9 గంటల వరకు అమ్మాయి ఊడిపడదు, 9:15 వరకు ఆ అమ్మాయికి ఇంకా వెనకాల బ్యూటీషియన్ వచ్చి ఇంకా ఏదో మేకప్ చేస్తూనే ఉంటాడు. అంటే 20 నిమిషాల సమయం ఉంది. గణపతి పూజ, పుణ్యాహవాచనమో, మంత్రదక్షిణమో, కంకణధారణమో మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో, 43కి మాత్రం పూర్తి చెయ్యాలి అని. ఇక భోజనమే లక్ష్యంగా ఉన్నటువంటి కొంతమంది ఉంటారు పాపం వాళ్ళు, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుందని పరిగెత్తడమే తప్ప ఇక్కడ పెళ్లి కూతురు ఎవరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరు, వారిని ఆశీర్వదిద్దామనే ధ్యాస ఏమాత్రం ఉండదు. క్షమించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న భోజనం కూడా మనుషుల్లా కూర్చుని కాకుండా తిరుగుతూ తిరుగుతూ మామూలు జంతువులు భోంచేస్తాయి. అట్లా తినేసే దుష్ట సంస్కృతి ఎంత దారుణం అండి. ఒక క్షణం ఆలోచించండి. రాఘవేంద్ర ప్రసాద్ గారు యథార్థంగా చెప్తారు, ఈవేళ పెళ్లిలో సప్తపది 7 అడుగులు వేయించే విధానాలు కనిపించడలా. అది రాశారు ఆయన, అన్ని అంశాలు రాశారు. వివాహ మంత్రాల్లో ఉంటుంది, ఏకమిషే విష్ణు స్వాన్వేతు, ద్వే ఊర్జే విష్ణు స్వాన్వేతు, త్రీణి వృతాయ విష్ణు స్వాన్వేతు, చత్వారి మాయోభవాయ విష్ణు స్వాన్వేతు, పంచ పశుభ్యో విష్ణు స్వాన్వేతు, సప్తభ్యో హోత్రాభ్యో విష్ణు స్వాన్వేతు. భార్యాభర్తలమైనటువంటి మనం శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తూ ఏకమిషే మొదటి అడుగు వేస్తున్నాం. శరీర బలం సుఖంగా ఉండాలని ప్రార్థిద్దాం. ద్వే ఊర్జే, శరీరంలో మంచి బలం ఉన్నా మానసికంగా కానీ బలహీనుడైతే, మానసికమైనటువంటి బలహీనతతో ఉన్న వ్యక్తి అడుగు వేయలేడు కాబట్టి మానసిక బలం మన ఇద్దరికీ ఉండాలని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిద్దాం. త్రీణి వ్రతాయ, గృహస్థ ఆశ్రమం అనేది ఒక వ్రతం. కలిసి జీవిద్దాం, కలిసి చివరి వరకు ఉందాం. నేను 90 సంవత్సరాలు జీవిస్తే, నువ్వు 90 సంవత్సరాలు జీవిస్తే, ఇద్దరం కలిపి అలా జీవిద్దాం తప్ప నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎక్కడో ఉండి మాత్రం జీవించొద్దు, లేదా నేను నిన్ను విడిచేయడం నువ్వు నన్ను విడిచి మాత్రం ఉండద్దు, కలిసే ఉందాం. అది త్రీణి వ్రతాయ. వివాహ మంత్ర అర్థం తెలిస్తే ఎవ్వరూ భార్య భర్తను విడిచేయడం అనే విధానం ఉండదు. మనవి చేస్తున్నాను. చత్వారి మాయోభవాయ, మనకున్నటువంటి ఆదాయంలో మనకి ఎంత ఆర్థికమైనటువంటి పుష్టి ఉందో దాంట్లో సర్వసుఖాలని అనుభవిద్దాం. మనకి ఆర్థికమైన పుష్టి తక్కువగా ఉంటే ఇత్తడి గ్లాసుతో మనుషులు తాగుదాం, కాస్త పుష్టి వస్తే స్టీల్ గ్లాసుకి వెడదాం, మరి కాస్త అయితే వెండి గ్లాసుకి వెడదాం, కానీ ఇద్దరం మాత్రం